ఎలా ఎలా మర్చిపోతారు అనుకున్నారు? అసలు నాకు యూట్యూబ్ ఛానల్ అందరూ మర్చిపోయారు అనుకున్నారు ఏంటి కొంపదీసి? ఏం కాదు, కొంచెం టైం గ్యాప్ వచ్చిందనమాట. సో కొంచెం కొన్ని కారణాల వల్ల చెప్పుకోలేనివి. సో ఏం కాదు, సో ఈ రోజు నుంచి అయితే మనం నాన్ స్టాప్గా వీడియోస్ అయితే చేసుకుందాం అన్నా. సో ఎవరైతే మన ఛానల్కి కొత్తగా సారీ సార్ ఒకసారి అండి తర్వాత చేద్దరు సబ్స్క్రైబ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్స్టాగ్రామ్లో గివ్ అవే ఇచ్చాం కదా, సో గివ్ అవేలో కొంతమంది సెలెక్ట్ చేసాం. సో ఒకసారి అండి ఆ 10,000 డైమండ్స్లో నేను ఒక్క డైమండ్ కూడా ఇంకా వేస్ట్ చేయలేదు, అలానే ఉన్నాయి. సో ఇప్పుడైతే ఈ గివ్ అవే రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఫస్ట్లో వచ్చిన వాళ్ళు ఇద్దరికీ కలిపేసి ఒకేసారి ఇచ్చేస్తాను. సో చూద్దాం ఇప్పుడు ఎవరెవరు వచ్చారనేది. సో చూసుకున్నట్లయితే చాలామంది అయితే వచ్చారనమాట. సో మనకైతే 1,00,000 పై కామెంట్స్ అయితే వచ్చాయి. సో అందులో అయితే మనం కొంతమంది అయితే పిక్ చేస్తున్నాం, పిక్ చేసిన తర్వాత గివ్ అవే కూడా ఇచ్చేద్దాం. సో ఇంకా నేను ఎవరికి గివ్ అవే అయితే ఇవ్వలేదన్నా. సో ఇస్తాను అందరికీ కలిపి ఒకేసారి. సో ఇంకా మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఫాలో అవ్వలేదో ఫాస్ట్గా ఫాలో అవ్వండి. సో ఫాలో అయిన తర్వాత పోస్ట్ కింద ఓన్లీ మీ ఐడి మాత్రమే కామెంట్ చేయండి. అబ్బాయి చెప్తే ఎందుకు మీరు ఫాలో అవుతారు? That it feels right. So friends, ఈ రోజు వచ్చేసి ఒక్కసారి ఓ ఫేక్ రీల్ అయితే మంచిగా కంటెంట్ కూడా వచ్చేది. సర్లే ఏం చేస్తాం, ఆల్రెడీ ఒకసారి చేసాం కదా. సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి సోలో వర్సెస్ స్క్వాడ్ నా బ్రదర్ అకౌంట్లో ఆడుతున్నాను అనమాట. సో మా తమ్ముడు గారి అకౌంట్లో అయితే ఆడుతున్నాం అనమాట. సో మనమైతే మిల్లులో తీస్తున్నాం. బ్రో మీ తమ్ముడు అకౌంట్లో ఆడడానికి కారణం ఏంటి? మీ తమ్ముడు చేత ఆడించి గేమ్ ప్లే పెట్టచ్చు కదా అనుకోవచ్చు. సో అది కూడా పెడతానులేండి. మామూలుగా ఆడు మనోడు కూడా చాలా అంటే చాలా బాగా ఆడతాడు. నాకు M10 14తో హెడ్ షాట్లు నేర్పించిందే మా తమ్ముడు అని చెప్పాలి. సరే 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 ఇవన్నీ ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడుకోవాల్సిన టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ వస్తాయిలేండి. సో మనోడు పేరు వచ్చేసి TGFF క్రిమినల్. ఓకే భలే ఉంది కదా, మనోడు స్టార్టింగ్ నుంచి క్రిమినలే అనమాట పేరు. సో TGFF అని యాడ్ చేసుకున్నాడు ఎందుకంటే తెలుగు గేమింగ్ FF అనేసి. సో మనకైతే మ్యాక్సిమం దొరికింది ఇక్కడ ఫుడ్ సోన్స్ వస్తున్నాయి, ఎనిమి అయితే ఇక్కడ ఉన్నాడనమాట. సో చూసుకున్నట్లయితే హెడ్ అయితే కొట్టేశాం. సో మనకైతే ఇందులో ఎటువంటి గన్ స్కిన్ ఉన్నాయో కూడా తెలీదు. సో ఈ అకౌంట్లో నేను మెయిన్ ఆడడానికి కారణం ఏంటనుకుంటున్నారా? సో ఇందులో కారణం వచ్చేసి ఒకసారి అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక MP5 తీసుకుందాం. ఓకే MP5 తీసుకుందాం. ఈ ప్లాస్మా నా వల్ల కాదు, ఈ స్కిన్ నాకేం అర్థం కావట్లేదు. ఓపీ. సో రెడ్ కలర్లో ప్యూర్గా హెడ్ అయితే కొట్టేసాం. సో ఇక్కడ ఒకరినైతే డౌన్ చేసాం, ఇంకా రిమైనింగ్ లేరు ఎక్కడ ఉన్నారో వీళ్ళు టీమేట్స్ కోసం వెయిట్ చేద్దాం. సో వెయిట్ చేస్తే వస్తారు ఆటోమేటిక్గా. ఇక ఒకతను అయితే వచ్చారనమాట ఇక్కడికి, చూసేసాడు కొడుతున్నాడు. సో మనమైతే హెడ్ అయితే కనెక్ట్ చేసేసాం, క్లియర్ కూడా చేసేద్దాం. సో తర్వాత బ్యాక్ ఉన్న 8 తర్వాత క్లియర్ చేద్దాం. సో ఎక్కడ వరకు వచ్చాం, ఈ ఎందుకు ఈ అకౌంట్లో ఆడుతున్నాను అనేసి కదా. సో ఎందుకంటే ఈ డ్రెస్ నా ఫేవరెట్ అనమాట. సో ఇవి వచ్చేసి 2 ఇంక్యుబేటర్లు. నేను వేసుకున్న చెస్ట్ గోల్డ్ కలర్ చెస్ట్ ఉంది కదా, ఆ చెస్ట్ ఒక ఇంక్యుబేటర్. అదే ఇది ఎవడో మ్యాక్స్ ఏమంత వేస్తాడు అయ్యా, నా కిల్లు ఇక్కడ నా కిల్ వేస్తాడు బ్రో, హెడ్ షాట్ కిల్లు. కొత్త క్యాడ్బరీ MPX షాట్స్, ఓకే దెబ్బకి 10 బుల్లెట్లు. ఓకే 10 బుల్లెట్లు బుర్రలోనికైతే దూరిపోయానమాట. ప్యూర్ కలర్ రెడ్ అయితే కొట్టేశాం. సో 3 కిల్స్ అయితే కొట్టామన్నమాట. సో ఫినిష్ చేసేసాను ఎందుకంటే మళ్ళీ మన కిల్ ఎవరో వేసేస్తే మళ్ళీ బాధ కదా. సో ఎక్కడ వరకు వచ్చాం, అరే ఇంకో 8 ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 8 మొత్తం క్లియర్ చేసి తర్వాత మాట్లాడదాం. ఎక్కడైతే 8 వెయిట్ చేస్తున్నాడు మన కోసం, వెయిటింగ్ ఒక్కసారి బయటికి రా బ్రో, ఒక్కసారి నా కోసం, నన్ను తెలిసి ఒక్కసారి బయటికి రావా, రా 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 రా. వచ్చాడు పడ్డాడు. సో ఓకే మనమైతే హెడ్ అయితే కొట్టేసాం. ఇంకా వీళ్ళ టీమ్మేట్స్ ఎవరు లేరా? వీళ్ళ టీమ్మేట్స్తో మనకు సంబంధం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లియర్ చేసేద్దాం అన్న. ఎందుకంటే ఇందాక అలాగే మిస్టేక్ చేసాం, ఇందాక అలాగే హెడ్ షాట్ కిల్ డౌన్ చేసాం, కొట్టలేదు, ఇంకొకరు ఎవరో వచ్చి కిల్ వేసేసారు అనమాట. సో అందుకే మనం మ్యాక్స్ మనం 8 డౌన్ చేసినట్లయితే టీం లేకపోతే ఫస్ట్గా ఫినిష్ చేసేయండి. ఓకేనా, సోలో వర్సెస్ స్క్వాడ్ అది మెయిన్ ఇంపార్టెంట్. సో నేనైతే మొత్తం టీం మొత్తం కొడితే 4 హెడ్ షాట్ అని వస్తాయి కదా. సో దానికోసం వెయిట్ చేశాను. సో వస్తాయిలేండి గాబరద్దు. సో మనకైతే 4 కిల్స్ అయితే వచ్చాయి, 31 11 అయితే ఉందన్నమాట. సో ఎక్కడ వరకు వచ్చాం, ఈ డ్రెస్ భలే ఉంటుందన్న చెప్పాలంటే వేసుకున్న చెస్ట్ చూడండి, గోల్డ్ కలర్ చెస్ట్, దాంతోపాటు దాని యొక్క హెడ్ ఉంటుందన్న మామూలుగా ఉండదన్నమాట, భయంకరంగా ఉంటుంది. సో ఆ ఇంక్యుబేటర్స్ అయితే మాత్రం రేరెస్ట్ ఇంక్యుబేటర్స్ అని చెప్పుకోవాలి. సో క్రిమినల్ బండి ఇంక్యుబేటర్ ఎంత రేరో, సో వేసుకున్న హెడ్ ఉంది కదా అది కూడా అంతే రేర్ అన్న. సో దాంతోపాటు దీని యొక్క చెస్ట్ కూడా, నా ఫేవరెట్ ఇంక్యుబేటర్స్ వచ్చేసి క్రిమినల్ కూడా కాదు, జస్ట్ ఈ 2 ఇంక్యుబేటర్లే. సో మా వాడు దీంట్లో ఉండబట్టే నేను ఆడుతున్నాను. సో అందుకే ఒక సోలో వర్సెస్ స్క్వాడ్ కూడా వేద్దాం అనుకున్నాను. సో మన ఫేవరెట్ డ్రెస్ మీకైనా నాకైనా ఒక మంచి ఫేవరెట్ డ్రెస్ ఉన్నట్లయితే ఆ డ్రెస్ వేసుకుని ఆడినట్లయితే మనకు ఒక మంచి మూమెంట్, మంచి ఊపు వచ్చేస్తుంది అనమాట. ఇలా రివైవ్ ఇచ్చేస్తున్నారంటే ఇక్కడ చూసుకోవాలి కదా. సో మనమైతే గట్టిగా డ్యామేజ్ అయితే ఇచ్చామన్నమాట లాంగ్ నుంచి అయితే. అరే యార్ ఏంటివి, అరే ఏంటి బ్రో డైరెక్షన్ అలా వస్తుంది? ఓకే ఎవడో కొడుతున్నట్టుగా ఉన్నాడు, ఎస్కేఎస్తో కానీ ఉడ్ పేకర్తో దేంతో కొడుతున్నాడు.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే చాలా మంది ఎనిమీస్ ఉన్నారు నాయన, ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకడైతే కనబడుతున్నాడు, సో ఒక్కడు ఇద్దరు, అరే యార్ ఇద్దరు, సో ఈ సైడ్ అయితే ఇద్దరు ఉన్నారన్నమాట. సో మనకైతే బ్లడ్ మొత్తం తీసేశారు, కొంచెం పేషెంట్స్తో మనం అయితే వెయిట్ చేద్దాం. వాడు కూడా హీల్ చేసుకుంటున్నాడు ఎదురుగా. సో ఇద్దరు అయితే ఇక్కడ ఉన్నారు, ఇంకోడైతే ఈ సైడ్కి వచ్చాడు. సో ఇంకోడైతే ఫెన్సింగ్ వెనక్కైతే ఉన్నాడన్న ఇంకా. సో ఫుల్గా టీం వచ్చేలోపు మనం వీళ్ళు ఫినిష్ చేయాలి. ఒకళ్ళైతే డౌన్ చేసాం, సో ఒకళ్ళు ప్యూర్గా హెడ్ కొట్టేసాం, ఇంకొకళ్ళు కూడా ప్యూర్గా హెడ్ కొట్టేసి చంపేశాం. సో ఇలా రావాలనుకున్నాను అన్నట్టు చూసారా, టీజీఎఫ్ఎఫ్ క్రిమినల్ హెడ్ షాట్, టీజీఎఫ్ఎఫ్ క్రిమినల్ హెడ్ షాట్, అలా ఫోర్ నేమ్స్ వస్తే ఎలా ఉంటుంది, కిర్రాక్గా ఉంటుంది కదా. సో లాబీలో ఉన్న వాళ్ళందరికీ భయం పడుతుంది మన పేరు చూసేసి. సో ఇక్కడికి ఇంకో టీం అయితే వచ్చిందనమాట. సో మనడైతే కొడుతున్నాడు, ఇతను కూడా ఒక హెడ్ షాట్ ఇద్దాం. మరి గారు ఎంపీఫైలో బుల్లెట్స్ అయిపోయి బుల్లెట్స్, ఇంకోటి వచ్చేటప్పుడు ఇక్కడికి. సో మొత్తం ఒక టీం అయితే ఇంకో టీం వచ్చినట్టుగా ఉందన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు అయితే వేసుకున్నాను. సో మనడు ఏం చూస్తున్నాడు, ఒక డ్రాగ్ లాగేద్దామని చూస్తున్నాడేమో. సో ఇతనైతే చూసుకోకుండా పారిపోతున్నాడు. ఎక్కడైతే డౌన్ చేసాం అనమాట. సో 6 కిల్స్ అయితే వచ్చాయి, ఇంకొక అమ్మాయి అయితే వచ్చింది. సో పాపను కూడా డౌన్ చేసాం, ఇంకొకటి కూడా ఒక్క బుల్లెట్. సో ఇందాక అక్కడ కొట్టాడు కదా, వెయిట్ చేస్తున్నాడు డ్రాగ్ లాగడానికి, అతను కూడా ఒక్క బుల్లెట్. అరే యార్ కనెక్ట్ అయింది బట్ చనిపోలేదేంటి, ఎక్కడికి వెళ్ళావు బ్రో, ఆ సైడ్కి వచ్చావు, వస్తున్నా నేను కూడా అక్కడికే వస్తున్నా, ఫుల్గా హీల్ చేసుకున్నట్టుగా ఉన్నాడు ఇందాక. సో ఫినిష్. సో చూసారా టీజీఎఫ్ఎఫ్ క్రిమినల్ త్రీ నేమ్స్ వచ్చాయి, కానీ దాంతో హెడ్ షాట్లు వస్తే మామూలుగా ఉండదు. అందుకే నాకు ఈ మ్యాక్స్ ఏమైతే నచ్చదన్న, నాకు మ్యాక్స్ ఎస్ఎంజీ గన్స్ అయితే బాగుంటాయి కొట్టడానికి. వన్ టైప్స్ కొట్టచ్చు బట్ మ్యాక్స్ ఏమంతా వన్ టైప్ అనేది చాలా డేంజరస్, రిస్క్తో కూడింది. M1W అయితే ఖచ్చితంగా వన్ టైప్ కొడతా, బట్ మ్యాక్స్ ఏమంతా అయితే మాత్రం ఆ మ్యాగ్జిన్ మొత్తం దించడానికే దానికి మ్యాక్సిన్ అనే పేరు పెట్టాడు, ఓకేనా. సో అందుకే మ్యాగ్జిన్ మొత్తం దించేయండి. సో ఏం లేదు, ఒక 7 బుల్లెట్లతో ఖచ్చితంగా ఒక ఇద్దరిని ముగ్గురునే డౌన్ చేయొచ్చు, చెప్పలేం. సో యాక్యురేట్ మీద మీరు కొట్టడమే లేట్ అనమాట. సో మ్యాక్స్ ఏమంతా మంచి గేమ్ ప్లే నేర్చుకోండి. సో ఎక్కడైతే మనకి ఫ్రీ కిల్ అయితే వచ్చిందనమాట. సో ఎక్కడైతే ఎదురుగా ఇద్దరు ఎనిమిస్ అయితే కనబడుతున్నారు, అరే కింద నుండి కొట్టాలంటే పైన మీదకి ఏమైతే వెళ్తుంది అనమాట. సో మనడైతే మూవ్ అవుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కవర్లోకి అయితే వచ్చాం, ఎక్కడి నుంచి అయితే కొడదాం. ఈ ఏంటి, ఒక్కొక్కసారి వుడ్ పేకర్తో డ్రాగ్ పడుతుంది, ఒక్కొక్కసారి పడదు. సో ఫార్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మన వుడ్ పేకర్ సైలెన్స్ ఉన్నట్లయితే సో డ్రాగ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట ఎనిమి మూమెంట్లో ఉన్నప్పుడు. ఒకవేళ ఎనిమి మూమెంట్లో లేనప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా హెడ్ అయితే పడిపోతుంది. సో ఫినిష్ అయితే చేస్తాం, కిల్ కూడా వచ్చేసింది, 11 కిల్స్ అయితే కొట్టాను అనమాట, ఇంకా 17 ఎలా అయితే ఉందన్నమాట. సో చూసుకున్నట్లయితే పైన ఇంకో ఎనిమి ఉన్నాడు, ఇంకోటైతే కార్తో వచ్చాడు. సో కార్తో వచ్చినట్టయితే అక్కడే దిగాడు అనమాట. సో మనకైతే హెడ్ అయితే కొట్టేసాం, సో కిల్ కూడా వచ్చేసింది. సో పైన అయితే ఇంకోటి కనబడుతున్నాడు. ఆ కార్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్న, కొత్తగా వచ్చిన కారు. సో కార్ ఎలా ఉందంటే లంబర్గినీలానే ఉంది, బట్ ఇంకో స్టైలిష్ మోడల్లో పెట్టాడు, నాకు అదేం నచ్చల, పెద్దగా ఉంది, పైగా మీకు ఎనిమికి ఏం స్పాట్ కూడా అయిపోతారు. సో పైన అయితే క్రాస్ ఫైర్ అవుతుందా, లేదు లేదు, వీడియో వాళ్ళు ఒకే టీంలో ఉన్నారు. సో రైట్ సైడ్, అమ్మ బాబోయ్ రైట్ సైడ్ నేను చూడకపోతే ఇబ్బంది, హెడ్ అయితే కొట్టేశాం. అమ్మ బాబోయ్ రైట్ సైడ్ వచ్చాడనమాట అక్కడ. సో వీల్ టీమ్ అనుకుంటున్నారు మేబీ. సో పైన అయితే ఒక్కడ ఉన్నాడు, ఎక్కడైతే ఇంకో అబ్బాయి ఉన్నాడు. సో ఇద్దరిని ఫినిష్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతనైతే ఫినిష్ చేద్దాం, మంచి ఊపు మీద ఉన్నాడు కదా, ఊపు మీద ఉన్నాడుకి గట్టిగా అన్నింగ్ చేస్తే సైలెంట్ అయిపోతాడు. సో మనమైతే ఒక హెడ్ అయితే ఇచ్చేద్దాం, డౌన్ అయిపోయాడు. సో ఇక్కడ ఇంకోటైతే అరే ఆఫ్లైన్ అయిపోయాడా, సో ఆఫ్లైన్ అయిపోయినట్టుగా ఉన్నాడు గాయ్. సో చూసారా మొత్తం 3 నేమ్స్, హెడ్ షాట్ హెడ్ షాట్ హెడ్ షాట్. సో మొత్తం నడుగురికే హెడ్లే కొట్టాం, బట్ 3 నేమ్సే వచ్చాయి అక్కడ. సో 15 కిల్స్ అన్న, ఇంకా 13 ఎలా ఉంది, మనం ఫాస్ట్గా మూవ్ అవ్వాలి, ఫాస్ట్గా మూవ్ అయిపోతే కిల్స్ అయితే రావన్నమాట. సో ఇంకా స్టార్టింగ్ జోన్లేనా బ్రో, స్టార్టింగ్ జోన్లో ఎంత ఫాస్ట్గా వచ్చే ఆ కిల్స్, అక్కడి నుంచి మనకి ఎవడు కనబడలేదు దారిలో. సో మనం అయితే పోచినాక అయితే వచ్చేసాం అనమాట. పోచినాకలో చూద్దాం ఎంతమంది ఎనిమిస్తున్నారని. సో పోచినాకలు అయితే మాత్రం ఉంటారు ఖచ్చితంగా, ఎందుకంటే సెంటర్ జోన్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి మేబీ ఎనిమిస్ మొత్తం ఇక్కడే ఉండొచ్చు. సో ఇంకా 8 ఎలా అయితే ఉంది నాతో కాకుండా. సో పైన అయితే మూమెంట్ సౌండ్ అయితే వస్తుంది, నేనైతే నేను కుక్ చేస్తున్నాను. సో నేనైతే పర్ఫెక్ట్గా వేసాను అనుకుంటున్నాను. ఓకే, సో ఓపీ కిల్స్ అయితే వచ్చాయన్నమాట, ఇద్దరిని డౌన్ చేసాను. చూడండి అన్న, చూడండి ఎంత భయంకరంగా ఉందో, చూడండి ఆ జాకర్ హెడ్ నాయన ఎక్కడి నుంచి ఎవడో కొడతారేమో. సో ఇక్కడ చూపెడతాను చూడండి, ఆ చెస్ట్ ఆ జాకర్ హెడ్ మామూలుగా లేదు కదా. సో ఇక్కడి నుంచి ఎవడో కొట్టేస్తారేమో, అందుకే ఇక్కడికి వచ్చేసాను. సో చూడండి భలే ఉంది కదా, నాకైతే చాలా నచ్చుతుంది అనమాట ఇదైతే. సో ఆ గోల్డ్ చెస్ట్కి ఇంతకుముందు ఫ్రీఫైర్లో పెద్ద కాంట్రవర్సీ జరిగింది. సో అప్పుడు మీరు ఫ్రీఫైర్ ఇన్స్టాల్ చేశారో లేదో నాకు తెలీదు. చూసారా గోల్డ్ కలర్ చెస్ట్ ఉంది కదా, దానిపైన అయితే పెద్ద కాంట్రవర్సీ జరిగింది అనమాట. అంటే దానిపైన లోగోస్ ఏవో వచ్చాయంట, ముస్లింవి హిందూది ఏదో వచ్చినప్పుడు. సో మనకైతే తెలుసు, బట్ అంత పర్ఫెక్ట్గా పట్టించుకోలేదు అప్పుడు. అప్పుడైతే ఇంక్యుబేటర్ 3 డేస్ ఆపేశారన్న. సో తర్వాత మళ్ళీ ఆ లోగోస్ అనేది రిమూవ్ చేశారు, రిమూవ్ చేసి నార్మల్ చేశారు. సో చేసినాక మళ్ళీ ఇవైతే హైలైట్ అయిపోయాయన్న. ఈ గోల్డ్ చెస్ట్ అయితే నా ఫేవరెట్, అలాగే ఆ జాకర్ హెడ్ అయితే ఇంకా ఫేవరెట్. సో ఈ రెండు నా ఫేవరెట్ ఇంక్యుబేటర్స్. మీ ఫేవరెట్ ఇంక్యుబేటర్స్ ఏంటో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో అలాగే అన్న చెప్పడం మర్చిపోయాను, స్టార్టింగ్లో చెప్పేసి ఇప్పుడు చెప్పడం మర్చిపోతే ఎలా. సో ఓకే, మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ వేయండి, ఓకేనా. సో ఫ్రీఫైర్కి సంబంధించి ఎటువంటి టాపిక్ మీదైనా ఎటువంటి వీడియో అయినా ఖచ్చితంగా నేను చేస్తాను, మీరు కామెంట్ చేయండి, ఓకేనా.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, అలాగే కామెంట్ ఏం చేస్తారు, ఏం చేయమన్నాను, ఓ బెస్ట్ ఇంక్యుబేటర్, మీకు నచ్చిన ఇంక్యుబేటర్ అంటే కామెంట్ చేయమన్నాను. సో లైక్ అయితే ప్రతి వారు చేస్తారు, అలాగే సబ్స్క్రైబ్ కొత్తగా వచ్చిన వాళ్ళు చేస్తారు. ఓకే, సో మీరు చేయవలసిన పనులు ఇవేనమాట. సో మనమైతే ఫినిష్ చేద్దాం, హెడ్ షాట్ అయితే కొట్టాం కాబట్టి. సో 18 కిల్స్ అయితే వచ్చాయనమాట. సో వుడ్ పేకర్స్ అయితే మాత్రం ఒక రేంజ్ లో హెడ్లు అయితే పడుతున్నాయి. సో అక్కడైతే ఒక 8 అయితే స్పాట్ అయ్యాడు. అరే రే ఏంట్రా చంపేస్తా వింటరా, 3 HP అంట అన్న, 3 HP కాదు అది యాక్చువల్ గా 1 HP. ఎలా అంటే అది ఈపీ ఉండడం వల్ల బతికాను, 1 HP కూడా ఉండకపోయేది, ఆ ఈపీ ఎక్స్ట్రా పవర్ వల్లే బతికాను అని చెప్పుకోవాలి. సో వీడైతే రష్ కూడా వేస్తున్నాడు, కొంచెం వెయిట్ చేయరా రే, నా వెస్ట్ లేదురా బాబు, అబ్బా బాబు ఈ వెస్ట్ ఎక్కడ కొట్టేశారా నాయన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఎస్కేప్ అయిపోతాం ఇక్కడ నుంచి, మంచిగా పొజిషన్ తీసుకోవాలి ఒక అంటే పర్మనెంట్ కవర్. సో ఇలా మనం ఓపెన్ లో ఫైర్ చేసినట్లయితే ఎవడ ఎక్కడి నుంచి కొడతాడో కూడా తెలియదు, మేబీ. సో మొత్తం 4 అయితే ఉన్నారనమాట, 4 ఈ ముగ్గురు ఒకే టీం అనుకుంటున్నాను, కొంచెం కేర్ఫుల్ గా ఆడాలి, అందుకే మన దగ్గర ఒక వాలే ఉంది. సో అలాగే షార్ట్ రేంజ్ లో అయితే కొంచెం పర్లేదు, ఈ అమ్మతో అడ్జస్ట్ చేసి చంపేయచ్చు ఎనిమిస్ ని. సో చూద్దాం జోన్ అయితే మూవ్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెల్లగా జోన్ కి అయితే వెళ్ళాలి. సో మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాం కదా, అంటే నేను మీకోసం చెప్తున్నాను, ఒక గేమర్ గా నేను ఖచ్చితంగా ఇయర్ ఫోన్ హెడ్ సెట్ పెట్టుకోవాలి. సో మీరు కూడా మంచిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలని చెప్పడానికి నేను అనుసరి చెప్తున్నాను. సో మనమైతే ప్యూర్ గా హెడ్ అయితే కొట్టేసాం ఇక్కడ కూడా. వామ్మో అరే భలే పడింది బ్రో హెడ్ షాట్. MP5X నా ఫేవరెట్. సో అన్నిసార్లు MP40 నాకు దొరికినా MP40 తీరేదు. ఓపీ బ్రో, ఆసమ్ ఆసమ్ ఆసమ్. సో ఈ వీడియో మొత్తం మ్యాక్స్ హెడ్ షాట్లే చూసారు కదా, అలా మ్యాక్స్ ఇవన్నీ దగ్గరే కొంచెం బాడీ షాట్లు పడ్డాయి, మిగిలినవన్నీ మ్యాక్స్ హెడ్ షాట్లు అనమాట. సో చెప్పాను కదన్నా, సో ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చెప్తున్నాను కదా ఫ్రీ ఫైర్ సంబంధించి ఎవ్రీ మీకు నచ్చిన కంటెంట్, ఎలాంటి కంటెంట్ కావాలంటే అలాంటి కంటెంట్ నేను చేస్తాను ఖచ్చితంగా. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా. సో మొత్తం మనం 21 kills అయితే కొట్టామన్నమాట. సో 7700 డ్యామేజ్ అయితే వచ్చింది. సో ఇదేనమాట ఈరోజు వీడియో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.